వెల్కమ్ టు వీణ వండర్స్ హే ఫ్రెండ్స్ ఈ రోజు నేను వంట బగారా బైగన్ దీన్నే గుత్తి వంకాయ కూడా అంటారు చాలా తక్కువ ఆయిల్ కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఎలా కుక్ చేయాలో చూసేద్దాం చలో ఇక్కడ నేను అర కేజీ వంకాయలు లేదా వన్ ఎల్బి వంకాయలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఐదు పెద్ద టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ టమాటాలు కట్ చేసుకుని వాటిని మిక్సర్ జార్ లో వేసి ఫైన్ గా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక చిన్న మిక్సీ జార్లో ఒక స్టార్ పువ్వు ఏడు లవంగాలు ఎనిమిది ఎలైచి రెండు దాల్చిన చెక్క ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి లేదా కారం సరిపడాంత ఒకటిన్నర ఇంచ్ అల్లము లేదా ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ పావు కప్పు గసగసాలు అలాగే కప్పు నువ్వులు అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసి దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వంకాయలు తొడిమిలు తీసి ఇట్లా నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కుకింగ్ ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ జీరా వేసి దూరగా వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి మిక్సర్ జార్లో పేస్ట్ పేస్ట్లో కప్పు నీళ్లు వేసి పోసుకున్నాను చిటికిడు పసుపు యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని ఆరు నుంచి ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడుకునివ్వాలి చూడండి గ్రేవీ చిక్కబడింది నెక్స్ట్ ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసి మరొక కప్పు నీళ్లు యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను టోటల్ రెండు కప్పులు నీళ్లు యాడ్ చేస్తున్నాను ఒకసారి అంతా కలిపి కట్ చేసి ఉంచుకున్న వంకాయలు కూడా యాడ్ చేసేసి తగినంత ఉప్పు యాడ్ చేసి ఒకసారి టేస్ట్ చూసుకొని కారం సరిపోలేదు అంటే యాడ్ చేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టి గ్రేవీలో ఉన్న లిక్విడ్ కన్సిస్టెన్సీ అంతా పోయే వరకు ఉంచి తర్వాత మూత గ్రేవీ దగ్గర దగ్గరయ్యే వరకు అలాగే వంకాయ కూడా మసాలా మంచిగా పట్టేంత వరకు అంటే వంకాయ కొంచెం మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి దగ్గరికి అయిపోయింది సో చివరిగా ఒక కట్ట కొత్తిమీర కట్ చేసి వేసుకొని ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే తక్కువ ఆయిల్ వేసి చాలా టేస్టీ కూర ఎలా చేసానో చూసారు కదా అదేనండి పచ్చి కొబ్బరి నువ్వుల నుంచి కూడా కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కూరలో ఉడికేటప్పుడు అలాగే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంటిల్ దెన్ చూస్ హెల్దీ ఆయిల్స్ కుక్ డెలిషియస్ రెసిపీస్ అండ్ కీప్ స్మైలింగ్